ఆచంట నియోజకవర్గంలోని భీమిలాపురంకి చెందిన ఎర్రగుంట్ల పవన్ కుమార్ శర్మ ఎంజే సంస్కృతం అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఓసీ బ్రాహ్మణ కావడంతో రిజర్వేషన్ల వల్ల ఉద్యోగం లభించలేదు. ప్రస్తుత సమాజంలో కూడా సంస్కృతానికి ఇరువు లేకుండా పోయింది. చదివిన చదువుకు ప్రైవేట్ ఉద్యోగం కూడా రాక కుటుంబ పోషణకు పౌరహిత్యం చేసుకుంటున్నాడు. కరోనా లాక్డౌన్ వల్ల గత 4 నెలలుగా కార్యక్రమాలు లేక పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో వృద్ధ తండ్రి, పిచ్చి తల్లి, గుని వల్ల కాదలేని బాబయ్య, 90 సంవత్సరాల నానమ్మ, కూలిపోతున్న ఇల్లు తప్ప ఇక ఏ ఆధారం లేని ఆ పురోహితుడు ఆర్థిక బాధలు భరించలేక చించినాడ బ్యారేజీపై నుండి గోదావరిలో దూకేశాడు. ఇప్పటి వరకు గల్లంతైన పవన్ మృతదేహం కూడా లభ్యం కాలేదు. ప్రభుత్వ అధికారులు ఎఫ్ఐఆర్ చేసేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యావిజాల నరసింహమూర్తి, జిల్లా అధ్యక్షుడు నుదుటిపాటి రామకృష్ణ, జిల్లా యూత్ అధ్యక్షుడు తదితరులు కలిసి ప్రమాద స్థానాలకు వెళ్లి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రోజు ఎర్రగుంట్ల పవన్ అని చాలా ఉత్సాహంగా ఉంటాడు అతను. మరి పురోహితుల్లో కూడా యువకుడు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, చాలా ధైర్యంగా ఉండేవాడు. అతనికి అతని జీవితంలో అతనికి ఉన్న కష్టాలు చూస్తుంటే అతను అంతకుముందు అతని జీవితంలో ఎంత ధైర్యంగా అందరికీ సపోర్టింగ్గా ఉండేవాడు అంటే, తల్లి చాలా అమాయకంగా ఉంటుంది. తండ్రి చూస్తే ఏదో రోడ్డు పక్కన ఉన్న చిన్న కనకదుర్గమ్మ దేవాలయంలో ఏదో అర్చకత్వం చేసుకుంటూ ఉంటారు. అర్చకత్వం అంటే ఆయనకి ఏమైనా నెలకు వస్తే 1000-1500 వస్తుందంటే. ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ గారికి గూన కంప్లీట్ బెడ్ రెడ్ అయిన ఆయన ఎక్కడ కదలలేని పరిస్థితి. బాబాయ్ కూడా ఇతనే పోషించడం జరుగుతుంది. ఇది కాక ఇతని నాయనమ్మ గారు చాలా వయసు, దగ్గర 90 సంవత్సరాల వయసు. ఇవన్నీ ఇలా ఉండి ఈ కుటుంబాన్ని ఇలాగ ఇతను పోషించుకుని ఏదో కాలక్షేపం చేస్తున్న ఈ సందర్భంలో ఇతనికి ఉన్న ఇంకో బాబాయ్ నర్సాపురంలో ఏదో చిన్న పౌరోచ్యం చేసుకుంటున్న అతను ఒకసారి హార్ట్అటాక్ వచ్చి 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. చనిపోవడంతో నర్సాపురం నుంచి అంబులెన్స్ మీద ఆ శవాన్ని తీసుకొచ్చి వీళ్ళు భీమలాపురంలో ఉన్నారు, వీళ్ళ ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత ఈ 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇతను చాలా డిప్రెషన్కి లోనైపోయి ఇంకా నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోలేను, కార్యక్రమాలు గత 4-5 నెలలుగా లేవు, ఇక ముందు కూడా భవిష్యత్తులో నా కార్యక్రమాలు ఏమి ఉండవు అనే మాట అతని ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా అంటూ ఉండేవాడట. మరి అంత ధైర్యంగా ఉన్న మంచి యువకుడు ఎందుకు అంత అధైర్యంగా మాట్లాడాడు అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇంక ఈ కుటుంబాన్ని, ఈ పెద్దల్ని ఏమి చేయలేను, నేను ఈ కుటుంబాన్ని పోషణ చేయలేను అని ఒక నిస్సహాయమైన స్థితిలో అతను నిన్న రాత్రి ఈ చించినాడ బ్రిడ్జ్ మించి గోదావరిలో దూకేసినట్టు, అతని బండి, అతని చెప్పులు అవన్నీ కూడా ఇక్కడ లభ్యమైనట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు. ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారు ఏమంటారంటే, ఏంటంటే అగ్రవర్ణంలో అణగారిపోయిన వాళ్ళం కాబట్టి ఎస్ఐ గారు అంటే ఎవరైనా అలాగే చెప్తారు. ఇదే మేము కూడా ఏ ఎస్సీయో బీసీయో ఎస్టీయో అయితే మొత్తం ఇక్కడ 5-6 వేల మందో 10 వేల మందో ఇక్కడ ఉంటే మొత్తం ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండేవారు. ఈ అగ్రవర్ణంగా ఏడ్సీమే ఇలా తగులడ్డం. ఆయన ఏమంటారంటే, రేపుడుకో ఎల్లుండుకో ఆ బాడీ తేలుతుందండి, తేలిన తర్వాత మేము చూస్తాం సార్ అన్నారు. మేము కూడా గట్టిగా మాట్లాడలేం కాబట్టి, అయ్యా నమస్కారం సార్, తమ రావణ కలెక్టర్ గారికి తెలియజేశారా అని అడిగా. అడిగితే ఆయన అన్నారు, కలెక్టర్ గారికి మేము తెలియజేయలేమండి, ఇంకా ఎంఆర్ఓ గారికి చెప్పాము లేదు, చూస్తాం చేస్తామండి అని అన్నారు. సార్ మేము విషయం తెలిసిందండి, మా తోటి బ్రాహ్మణుడు చచ్చిపోయాడని 25 మంది ఇక్కడికి వచ్చాను సార్, తమ రావణ దయచేసి ఒకసారి రాగలరా అని చెప్పేసి ఆయన ప్రాధాన్యపడితే ఆయన అన్నది ఏంటంటే, మీ క్యాంపులో ఉన్నారండి, మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా, చెక్ పోస్ట్లో ఉంది మావేనండి అని అన్నారు. ఆ చెక్ పోస్ట్లో లేరు, మా వాళ్ళే ఉంటారండి. ఒక ప్రాణం పోతే నిజమే, అధికారులందరూ ఈ కరోనా మహమ్మారి వల్ల అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. చచ్చిపోయినప్పుడైనా కొంచెం సహకరించండి మహాప్రభు, ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజాప్రతినిధులు మీరందరికీ ఒకటే నమస్కారం చేసి చెప్తున్నాం. ఎవరికి కరోనా వస్తుందో, ఎవరు చచ్చిపోతాడో తెలియదు. ఈ కరోనాను చూసి భయపడిపోయి ఇతను చచ్చిపోయాడు, ఇతను చచ్చిపోయిన వాడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురు పెద్దలు దిక్కు దేవరం లేకుండా ఉన్నారు. ఇది ప్రభుత్వం ఆదుకుంటుందా, ఎవరు ఆదుకుంటారు? దయచేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వెంటనే దయచేసి వచ్చి ఈ పురోహితు, చచ్చిపోయిన పురోహితుడిని, శతమానం భవతిని ఆశీర్వదించే ఈ పురోహితుడిని ఏ రకంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు, మీరందరూ దయచేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను మహాప్రభు.